ఎంత పెద్ద ప్రముఖుడైనా తనకు సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తగా దాచుకోవాలని భావిస్తాడు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. నిజమే, తన పెళ్లి పత్రికను ఇప్పటికీ అతి జాగ్రత్తగా తన ఇంట్లో లామినేషన్ చేసుకుని మరీ దాచిపెట్టుకున్నారు. ఇది నిజమే. చిరంజీవికి వివాహమై సరిగ్గా ఈ నెల 20వ తేదీతో 38 సంవత్సరాలు. 1980 ఫిబ్రవరి 20వ తేదీన చెన్నైలోని ఎల్ఎస్ రోడ్ లో చిరంజీవి సురేఖల వివాహం జరిగింది. ముహూర్తం అదే రోజు ఉదయం 10:50 రిసెప్షన్ 6 నుంచి 8 గంటల మధ్య, డిన్నర్ రాత్రి 8 గంటలకు జరిగినట్టు శుభలేఖలో ఉంది. ప్రముఖ హాస్య నటుడు దివంగత అల్లు రామలింగయ్య పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లుగా పెళ్లి పత్రికలో ఉంది. దీన్ని ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నారు చిరంజీవి. మంగళవారం ఆయన పెళ్లి రోజు కావటంతో ఇంటిలో లామినేషన్ చేసి ఉంచిన పెళ్లి పత్రికను చూసి ఆశ్చర్యపోయారట మెగా కుటుంబ సభ్యులు. ఇన్నేళ్లైనా ఇంత జాగ్రత్తగా ఎలా దాచిపెట్టుకున్నారంటూ చిరంజీవిని ప్రశ్నించారట. ఆయన కుమారుడు హీరో రామ్ చరణ్, జీవితంలో మరపురాని సంఘటన ఏదైనా ఉంటే నేను మొదటగా చెప్పేది ఇదేనంటూ తన కుమారుడు చరణ్ కు చెప్పుకొచ్చారట చిరంజీవి. పెళ్లి రోజు కానుకగా ఉపాసన అత్తమామలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందట. చిరు సురేఖ ఎంతో ఆత్మీయంగా పెళ్లైన కొత్తలో తీయించుకున్న ఫోటోని పెద్ద లామినేషన్ రూపంలో తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చి వారిని సంతోషపెట్టిందట. అంతేకాకుండా ఆ రోజు వంటలన్నీ తానే చేసి స్పెషల్ సర్ప్రైజ్ చేసిందట ఈ మెగా కోడలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.